రా బావా రారా బావా ఎన్నాళ్ళైందో నిన్ను చూసి దా కొంచెం ఇంట్లో ఎవరు లేరా ఏ ఉంటే లోపలికి రావా నా ఉద్దేశం ఎవరు లేరు రా బావా కూర్చో ఏం తీసుకుంటావు బావా నువ్వు విషం ఇచ్చినా కూడా తీసుకుంటాను నేను నీకు విషం ఎందుకు ఇస్తాను బావా విషం తాగితే కొద్దిసేపట్లో సస్తారేమో గానీ నువ్వు నాకు విరహాన్ని ఇచ్చావుగా రోజు సస్తూ బతుకుతున్నా అదేంటి బావా అలా నిరాశగా మాట్లాడుతున్నావు అదేంటి బావా నువ్వు పెళ్లి చేసుకోలేదా నిన్ను తప్ప నేను భార్యగా ఎవరిని ఊహించుకోలేదు పూచిన పూలన్నీ పళ్ళు కానట్టే ప్రేమించిన హృదయాలు పెళ్లి చేసుకోలేదు బావా సరే గానీ ఎలాగుంది నీ కాపురం నాదో పెద్ద కదలే బావా అవన్నీ ఇప్పుడు ఎందుకు గాని కాస్త సరదాగా మాట్లాడుకుందాం బావా సరే మరి ఇప్పుడు నీకు ఏం కావాలి పాలు కావాలా టీ కావాలా పాలు కుదిరితే మురిపాలు సరే బావా పాలు తీసుకొస్తాను తినడానికి ఏమైనా టిఫిన్ కూడా చేసి తీసుకొస్తాను ఏమో అనుకున్నాను గానీ అప్పుడు కంటే ఇప్పుడు మరదల పిల్ల కత్తిలా ఉంది తీసుకో బావా సగం సగం తీసుకున్నా ఎలాగో నీతో జీవితాన్ని పంచుకోలేకపోయాను కనీసం దీనైనా షేర్ చేసుకో నువ్వు తిను తీసుకో ఎందుకు బావా పదే పదే గతాన్ని తెచ్చుకొని బాధపడతావు సరే తింటానులే జీవమని కొండగానే కత్తిలా గుచ్చుతుంది వస్తావు కలలోకి రానంటావు కౌగిలికి ఎలా ఉంది బాబా నీ చేతితో చేస్తే విషయమైనా అమృతంగా ఉంటుంది ఎక్స్ట్రా ఎందుకా ఓ బాబా మరేనో ఈ పొయ్యలో నా కొయ్య పెట్టి మంట పెట్టే అవకాశం లేకపోయినా కనీసం కాచిన పాలు ఇచ్చావు థ్యాంక్స్ పిల్ల బావా ఏంటా మాటలు మరదలతో మాట్లాడే మాటలేనా అవి నీ గిన్నెలో నా పాలు ఇంకెలా మాట్లాడుకుంటా పిల్ల మృదువుగా ప్రియమగా సరదాగా మాట్లాడచ్చు కదా బావా నీ సెల్లిలో నా సిమ్ము మరదలతో ఇలాగే మాట్లాడాలి దొరకక దొరకక దొరికా ఒంటరిగా పై బాబోయ్ ఒంటరిగా దొరికితే నా సూదిలో తారమెక్కించేటట్టున్నావే అవకాశం ఇస్తే నీ సూదిలో నా దారమే కాదు నీ పొలాన్ని నా నాగలతోటి దున్నేస్తా ఇంతవరకు నా పొలంలో ఒక్క పంట కూడా పండలేదు బావా ఏం చేద్దామంటావు మరి నువ్వు నా పొలంలో పంట పండిస్తావా బావా నీ పచ్చికలో నా పిచ్చిక నువ్వు అంటే సాలుకో పంట చొప్పున నువ్వెన్ని పంటలు పండించమన్నా పండిస్తాను మరదలా అలా చేస్తే నా గురిలో నీ లింగాన్ని పెట్టి పూజిస్తాను బావా నీ చెంబులో నా పెరుగు అలాగే పూజించుకో నాకు డౌట్ నా నోట్లోని సిగరెట్ అడుగు బావా డౌట్ తమ్ముడు సరిగా పొలం దున్నడా నీ తమ్ముడు నా పొలాన్ని సరిగా దున్నితే పంట పండేదిగా బావా ఇప్పుడు నిన్నెందుకు బతిమలాడాల్సి వస్తుంది చెప్పు అవునవును నీ జాకెట్ లో నా లాకెట్ ఇది లాజిక్ పాయింటే నా పుట్టలో నీ పాము ఇంతకి నీ పాము నా పామా నా పాము నీ చేతిలో నా గన్ను పట్టుకొని చూస్తే కాదు బుల్లెట్ చూసి పేలిస్తే తెలుస్తుంది